తాళ్ళరేవు మండల కేంద్రం తాళ్ళరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. వారు చేపట్టిన సమ్మెకు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారిని ఉద్దేశించి మాట్లాడారు. తాళ్ళరేవు మండల కేంద్రం తాళ్ళరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరింది. వారు చేపట్టిన సమ్మెకు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, దూలిపూడి వెంకటరమణ, బాబీ వినోద్ రాజు, సూరిబాబు, మందాల గంగసూర్యనారాయణలు పాల్గొని ప్రసంగించారు. రకాలుగా సరే మీరు కళ్ళు తెరిపేందుకు ప్రయత్నం చేస్తారు. ఆయన మీ ఆలాపం వినే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే ఆయనకి పడుకోవడం, పబ్జి ఆడడం ఈ రెండు తప్ప రాష్ట్రం మీద కానీ సమస్యల మీద కానీ అవగాహన లేని వ్యక్తి. మీ యొక్క పోరాటానికి మద్దతుగా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ దాట సుబ్బరాజు గారు ఇచ్చేశారు కాబట్టి ఆయన మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. గారు మీ అందరికీ కూడా సంఘీభావం తెలిపి, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీరు న్యాయమైన కోరికలు ఆ రోజు ఎలక్షన్ ముందుకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుని అడుగుతున్నారు. మీరు న్యాయమైన కోరికలు, సమాన పనికి సమాన వేతనం, రెగ్యులేషన్, అదేవిధంగా జీతం పెంపు, అదేవిధంగా ఈ ఏదైతే గ్యాస్ సిలిండర్లు కూడా మీకు ఇవ్వాలని చెప్తాం. మరి ఈ డిమాండ్లు అన్నీ కూడా మాకు తెలిసిందే, గత 16 రోజుల నుంచి కూడా చూస్తాం. మరి నిన్న కూడా మరి మీ పెద్దలందరూ కూడా ప్రభుత్వంతో చర్చించుకో, అది మండు వైద్యులతో మరి జీతాలు తప్ప అన్నీ ఏదో చేస్తామని చెప్పి చెప్తాం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్ నుంచి ఏది తెలియదు, ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు తండ్రిని అడ్డం పెట్టి నడుచుకోవడం చూస్తుంటే డైరెక్ట్గా దోచుకున్నవాడికి మరి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొన్న 151 చోట్ల సీట్లు ఇస్తే ఏ విధంగా దోచుకుంటాడు అన్నది ఈ 4 సంవత్సరాలు 7 నెలల నుంచి కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అతను బటన్ నొక్కడం తప్ప ఎక్కడ సంపద సృష్టించకుండా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు మరి మీరు గత 16 రోజుల నుంచి చేస్తున్నారు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ చేస్తారు, మళ్ళీ నిన్న నుంచి మరి మున్సిపల్ ఉద్యోగాలు చేస్తారు. మొత్తం మీద ఎంప్లాయీస్ అందరి మీద చిన్న చూపు చూస్తారు. మరి చిన్న కేటర్లో ఉన్న ఎంప్లాయీస్ని కూడా ఆదుకోబోతే ప్రభుత్వం ఒక దుర్మార్గమైన వైఖరితో మన రాష్ట్రాన్ని కుక్కల చిత్ర విస్తరణ దాయం చేసి ఎక్కడ సంపద లేకుండా అప్పులు చేసి రాష్ట్రం నడవడం అనేది మరి చాలా దుర్మార్గం.